కాకతీయ యూనివర్సిటీలో ఆందోళనలపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. వీసీపై వస్తున్న ఫిర్యాదుల మేరకు విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది. కేయూలో అసలు ఏం జరిగింది? వీసీపై ప్రభుత్వం ఎందుకు విచారణకు ఆదేశించింది? వీసీని చుట్టుముట్టిన వివాదాలేంటి? విచారణపై యూనివర్సిటీ టీచర్స్ వర్షన్ ఏంటి? తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత అంతటి చరిత్ర కలిగిన ప్రత్యేక విశ్వవిద్యాలయం వరంగల్ కాకతీయ యూనివర్సిటీ. పేద విద్యార్థుల యూనివర్సిటీగా పేనొందిన కాకతీయ విశ్వవిద్యాలయం ప్రపంచానికి ఎంతో మంది గొప్ప గొప్ప మేధావులను, విద్యావేత్తలను అందించిన చరిత్ర ఈ యూనివర్సిటీ సొంతం. ఎన్నో కీర్తి కిరీటాలు అందుకున్న ఈ కాకతీయ విశ్వవిద్యాలయం చుట్టూ గత కొద్ది రోజులుగా వివాదాలు చుట్టుముడుతున్నాయి. నిత్యం విద్యార్థుల ఆందోళనలు, టీచింగ్ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ లెక్చరర్ల ఆందోళనలు నిత్యకృత్యమయ్యాయి. ఈ వివాదాలన్నింటికీ కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ తాటికొండ రమేష్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. ఆయనపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. కేయూ ఉపకులపతిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి ఏదో ఒక వివాదం విశ్వవిద్యాలయాన్ని వెంటాడుతూనే ఉంది అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. బీసీ రమేష్ పై విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ టీచర్ల సంఘం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఒఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. టీచర్ల సంఘం ఫిర్యాదుతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. తొలగించబడ్డ అధ్యాపకుల అక్రమ కొనసాగింపు, అక్రమ బదిలీలు, నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నియామకాలు, నకిలీ ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చారనే 4 ప్రధాన ఆరోపణలపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. దాంతో ఈ 4 అంశాలపైన విజిలెన్స్ విచారణ చేస్తున్నారు. అంతేకాదు, ఆయన పదవిలో ఉన్న 3 కాలంలో అనేక అవినీతి ఆరోపణలు జరిగాయంటూ యూనివర్సిటీలో పనిచేస్తున్న పార్ట్ టైం లెక్చరర్లు, కాంట్రాక్ట్ లెక్చరర్లు, టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఆయనపై విమర్శలు చేస్తున్నారు. విజిలెన్స్ విచారణ కమిటీకి తమ వద్ద ఉన్న ఆధారాలు పూర్తి స్థాయిలో సమర్పిస్తామన్నారు. బీసీతో పాటు రిజిస్టార్, అసిస్టెంట్ రిజిస్టార్ ను కూడా కటకటాల్లోకి పంపాలని వారు కోరుతున్నారు. ఎటువంటి పార్ట్ టైం అరేంజ్మెంట్స్ కానీ కాంట్రాక్ట్ అరేంజ్మెంట్స్ కానీ చేయకూడదు వితౌట్ పర్మిషన్ అని చెప్పి గవర్నమెంట్ ఒక జీవోను తీసింది. కానీ ఆ జీవోను తుంగలో తొక్కుతూ ఇతో డిపార్ట్మెంట్కు, డీసీ కమిటీకి ఎవరికి తెలియకుండా డైరెక్ట్గా రిజిస్టర్ ఆఫీస్ నుంచి ఆర్డర్స్ బయటకు వెళ్ళాయి. 3 ఆర్డర్స్ 4 ఆర్డర్స్ అంటే దాంట్లో అవినీతి లేదని మీరు అంటారా? అదొకటి. పార్ట్ టైం లిస్టులను అడిగినప్పుడు ఆ లిస్టులను తీసి చూస్తే ఇంకొక అదనంగా 5 దొరికినాయి. ఈ 5 ఎవరైనా చూస్తే రిజిస్టర్గా ఆయన ఉన్నప్పుడు వాళ్ళ పనికే వచ్చి వాళ్ళు ఎప్పుడు వర్కింగ్ చేసింది లేదు, ఏమీ లేదు. కానీ ఎంప్లాయ్మెంట్లో వాళ్ళకి జీతాలు మాత్రం క్రెడిట్ అయినట్టు ఉండేది. ఈ రకంగా కాకతీయ యూనివర్సిటీలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో, ప్రతి ఒక్క అంశంలో అనేక రకాల అవినీతికి పాల్పడ్డ అనేది దాదాపు మా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి. అవి త్వరలో మేము బయట పెడతాం. ఉన్నత విద్యను నాశనం చేయాలని కోరుకున్న ఇలాంటి నియంతను, ఇలాంటి దుర్మార్గుణ్ణి కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఆయనపై వస్తున్న అవినీతి ఆరోపణలపై వివరణ కోరేందుకు TV9 ప్రయత్నించింది. కానీ బీసీ రమేష్ అందుబాటులో లేరు. మరోవైపు వైస్ ఛాన్సలర్పై వచ్చే ప్రతి ఆరోపణల్లో రిజిస్టార్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అవినీతి ఆరోపణలను రిజిస్టార్ ప్రొఫెసర్ మల్లారెడ్డి ఖండించారు. మాకు తెలిసినంత వరకు అయితే ఏం ఉండదు. ఇప్పుడు హార్స్ కాలేజ్ నుంచి ఇక్కడ రావడానికి, ఇక్కడ నుంచి హార్స్ కాలేజ్ పోవడానికి ఎవరు డబ్బులు ఇస్తారు చెప్పండి? ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 4 కిలోమీటర్స్. నా నోటీసులు అయితే డబ్బులు ఇచ్చింది రిజిస్టర్ లేదు. ఖచ్చితంగా ఎలాంటి విచారణకైనా మేము సహకరిస్తాం. మా దగ్గర ఉన్న ఫైల్స్ కానీ, మాకున్న నాలెడ్జ్ కానీ ఖచ్చితంగా షేర్ చేస్తాం. విజిలెన్స్ ఎంక్వైరీతో కాకతీయ యూనివర్సిటీ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు ఫైనల్గా బీసీపై విజిలెన్స్ విచారణలో ఏం తేలుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.